సార్ మీరు ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే ఎన్నో సినిమాచిస్తా లేదండి ఇందులో అసలు ఇది సినిమా ఏంటి మీరు లేదండి యాక్చువల్లీ నిజంగా ఎన్నో ఏం ఆలోచించను నిజంగా నాకు ఫస్ట్ టైం సతీష్ మన క్యాస్టింగ్ డైరెక్టర్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్ ఒక షార్ట్ ఫిలిం తీశారని చెప్పారు నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే ఈ సినిమా నాకు చేయాలనిపించింది అంతే నేను అప్పుడు అప్పటికి యాక్చువల్లీ నాకు తెలిసి ఒక స్కెడ్యూల్ షూట్ కూడా అయిపోయిందండి సో నేనే డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మనం కలుద్దాం అంటే నేను షూట్లో ఉన్నానండి వారం రోజుల తర్వాత కలుద్దాం అని చెప్పి వారం రోజుల తర్వాత కలిసాం బేసికలీ వెరీ ప్రామిసింగ్ స్టోరీ టెల్లర్ అండి డైరెక్టర్ నాకు అనిపించింది అండ్ అటువంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం నాకు ఇష్టం బేసికలీ అండ్ ఆయనతో యాజ్ అన్ యాక్టరే కాకుండా నాకు యాజ్ ఎ రైటర్ కూడా మొన్నే ఆయన కుమార్ శ్రీమతి రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేశారు అప్పుడు కూడా ఈ ఇష్టం ఎక్స్ప్రెస్ చేశాను దట్ ఒక యాక్టర్ గానే కాకుండా ఒక రైటర్గా కూడా ఎప్పుడైనా కొలాబరేట్ చేయాల్సిన అవకాశం వస్తే తప్పకుండా చేద్దామని అనిపిస్తుంది సినిమా సినిమా తర్వాత మీరు కూడా ఒక డైరెక్ట్ చేయాలని అనిపించిందా హారర్ చేయనేమో అండి కానీ నెక్స్ట్ నేను రాసినది ఒక క్రైమ్ స్టోరీ ఒకటి రాస్తున్నాను ఇప్పటి వరకు హారర్ చేద్దామని అయితే నాకు అనిపించలేదు కానీ డెఫినెట్లీ ఫ్యూచర్లో అనిపిస్తే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్